హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చినట్టయితే మై అపార్ట్మెంట్ టూర్ మీ అందరికీ చూపిస్తున్నానండి. ఇది వచ్చి మై ఇంటర్నేషనల్ విలేజ్ అపార్ట్మెంట్ బోర్డ్ అండి. మేము ఉండేది లాంబార్డ్, సో అదే నేను మీకు బోర్డ్ చూపిస్తున్నాను. ఇంటర్నేషనల్ విలేజ్ అపార్ట్మెంట్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక 10 టైప్స్ ఆఫ్ ఫ్లాగ్సెస్ కనబడతాయి. అందులో ఇండియన్ ఫ్లాగ్ కూడా ఒకటి కనబడుతుందండి. నేను మీ అందరికీ వీలైనంత వరకు నేను వీడియో కవర్ చేశానండి, అదే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇవే అండి అపార్ట్మెంట్స్, మేము ఉంటున్న అపార్ట్మెంట్స్. ఇందులో 1 BHK ఉంది, 2 BHK ఉంది, 3 BHK ఉంది అండ్ 4 BHK కూడా ఉందండి. మేము ఉంటుంది మాత్రం 2 BHK. నిజంగా చాలా బాగున్నాయండి అపార్ట్మెంట్స్, మాత్రం చాలా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసింది. ఇక్కడ బయట కనిపించినట్టయితే ఇక్కడ అది పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా అండి. అదంతా ప్లే ఏరియా. అండ్ ఇక్కడ ముందు కూడా చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయండి, బట్ నేను కవర్ చేయలేకపోయాను, టూ మచ్ చలి ఉంది బయట. ఇదంతా ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయ్యానండి మీ అందరికీ చూపించడానికి కోసం. చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. చాలా సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాలేరు. డెఫినెట్గా సెక్యూరిటీ కోడ్ ప్రెస్ చేసే లోపలికి రావాలి, లేకపోతే అంటిల్ దెన్ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. సో మా అపార్ట్మెంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది మీకు చూపించడానికి కోసం నేను వీడియో తీశానండి. ఇక్కడ వచ్చేసి మేము క్లబ్ ఏమంటారు మన లీజింగ్ ఆఫీస్కి వచ్చామండి. లీజింగ్ ఆఫీస్లోనే అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు సండే అండి, అందుకే క్లోజ్ చేసేసారు లీజింగ్ ఆఫీస్. మీకు యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిద్దాం అనుకుంటే క్లోజ్ చేశారు మీకు. అందుకే మేము ఇక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్తే కొన్ని మాత్రమే కవర్ చేయగలిగానండి, అన్నీ కవర్ చేయలేకపోయాను. సో ఇది ఫిట్నెస్ సెంటర్ అండి, విలేజ్ క్లబ్ హౌస్. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మాకు ఏమేమి యాక్టివిటీస్ ఉంది మా అపార్ట్మెంట్లో మీకు తెలియడానికి కోసమే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి స్నూకర్స్ ఆడతారు కదండి, సో ఆ ప్లేస్ ఇది. అండ్ ఇది వచ్చేసి పిల్లలు ప్లే రూమ్ అండి. చిన్నపిల్లలకి చదివించడం కానీ, డ్రాయింగ్స్ చేయించడం కానీ ఇలా యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇది ప్లే రూమ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎంట్రీ టు పూల్ అండ్ ఏరోబిక్స్ అండి. ఇదంతా జిమ్ ప్లేస్ అండి, చాలా పెద్ద ఉంది జిమ్ ప్లేస్ మాత్రం. మా హస్బెండ్ ఇక్కడికే వస్తున్నారు. మనకి ఇక్కడ ఒక కార్డ్ ఇస్తారండి, మంత్లీ బేసిస్ మీద కార్డ్ ఉంటాయి, మనం తీసుకోవాలి. అది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. సో లోపల జిమ్ ఏరియా నుంచే పక్కన ఆనుకొని లోపల ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి, అదే మీకు చూపిస్తున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు చలికాలం కూడా స్విమ్మింగ్ చేస్తారా అని. లోపల మాత్రం వేడిగానే ఉంటుందండి, చలిగా ఉండదు, కాబట్టి స్విమ్ చేస్తారు. అది ఇండోర్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఇది వచ్చేసి అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అండి. బయట చలికి మొత్తం ఏంటంటే పైన వాటర్ పైన లేయర్ అంతా ఐస్ అయిపోయిందండి. అండ్ వీళ్ళు కూడా పైన డస్ట్ పడకుండా క్లాత్ వేసేసారు మొత్తము అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ మీద. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ క్లాస్ నేర్పించడానికి ప్లేస్ అండి ఇది. ఇక్కడ భరతనాట్యము, డ్యాన్సెస్, మన ఏమంటారు ఫోక్ డ్యాన్స్ ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. సో అదే డ్యాన్స్ క్లాస్ రూమ్స్ ఇది. సో ఎక్కడ చూసినా మీకు నేను హాయ్ చెప్తున్నాను, ఇక్కడ మీకు ఎక్కడ చూసినా మిరర్సే కనబడతాయి. చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద ఉన్నాయి రూమ్స్ మాత్రం. ఇక్కడ మా పాప వచ్చేసి పాప్కార్న్ తినుకుంటూ చూస్తుంది, హాయ్ చేస్తుంది మీ అందరికీ. అండ్
ఇంకొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి, నేను చెప్పాను కదా ఈరోజు సండే క్లోజ్డ్, మేము చూపించలేకపోయాను. బట్ ఎండింగ్లో నేను మాత్రం అంతా ఎలా ఉంటుంది అనేసి ఒక వీడియో పెట్టానండి. నో డిఫరెన్స్ అండి, ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. అండ్ మీకు అంతా చూపించిన తర్వాత మేము ఇక్కడ మాకు ఒక 25 మినిట్స్ దూరంలో ఉన్న పటేల్ బ్రదర్స్కి వెళ్తున్నామండి. ఇండియన్ స్టోర్ మొత్తం అందరూ మన ఇండియన్సే ఉంటారండి అక్కడ. అక్కడికే మేము వెళ్తున్నాము, 25 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. నేపర్ వ్యాలీ పటేల్ బ్రదర్స్. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నానండి. ఇంత మా హస్బెండే వెళ్ళారు, ప్రతిసారి మా హస్బెండే వెళ్తున్నారు. బట్ ఈరోజు నాకు తీసుకెళ్తున్నారు, నేను మీ అందరి కోసం చూపిద్దాము అని అడిగితే ఓకే, అందరికి కూడా ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి తీసుకెళ్లారు పటేల్ బ్రదర్స్కి. ఇక్కడ వచ్చేసి ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లులు అండి, గ్రీన్ కలర్లో ఉన్న హౌసెస్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవన్నీ కట్టేసి ఇస్తారన్నట్టు, రెంట్లకి కానీ ఓన్ హౌసెస్కి కానీ. సో చూసారు కదండి ఇక్కడ పాండ్స్, వాటర్కి కొన్ని పాండ్స్ ఏమో మొత్తం గడ్డ కట్టేసాయండి, స్కేటింగ్ చేయొచ్చు. ఇంకొన్ని పాండ్స్ వచ్చేసి పైన లేయర్ మాత్రమే మొత్తం ఐస్ అయ్యిందండి, అది మనం స్కేటింగ్ చేయలేము. మనం అది గట్టిగా అయిందని చెప్పి పోయి నించుంటే మాత్రం నిజంగా ఈత రాని వాళ్ళం అయితే మునిగిపోతామండి. చూడండి ఈ ప్లేస్ మొత్తం ఇండియన్ స్టోర్సే ఉన్నాయండి, మొత్తం ఇండియన్ స్టోర్సే. మహారాజా ఏదో ఉంది అక్కడ, ఫుడ్స్ అంతా ఇండియన్ స్టోర్సేనండి. ఇక్కడ అందరు కూడా ఇండియన్సే ఉన్నారు. సో మేము వచ్చేసాం పటేల్ బ్రదర్స్. ఎటు చూసినా ఇండియన్ స్టోర్సే, మొత్తం అరౌండ్ సరౌండింగ్ మొత్తం ఇండియన్ స్టోర్సే. ఓ సో ఈరోజు అన్నట్టు నేను చెప్పలేదు వెదర్ కదా, టూ మచ్ చలి ఉందండి, క్లౌడీ ఉంది, అలానే ఎండ లేదు, అలానే స్నో లేదు, క్లౌడీ ఉంది, టూ మచ్ చలి ఉంది. స్నో పడింది కదా నిన్నటి వరకు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు బాగా చూపిస్తుంది. పటేల్ బ్రదర్స్ అండి, సెలబ్రేటింగ్ అవర్ ఫుడ్ అవర్ కల్చర్, బాగుంది క్యాప్షన్ మాత్రం. చాలా పెద్ద షాప్ అండి, నేను మొత్తం కవర్ చేయలేను ఎందుకంటే నేను పాపను చూసుకుంటూ ఉండాలి, ఐటమ్స్ కొనుక్కుంటూ ఉండాలి కదా, అందుకే మొత్తం కవర్ చేయలేదు. బట్ కొంతవరకు అయితే కవర్ చేశాను మీకు ఐడియా రావడం కోసం. చూసారు కదండి అన్ని మన ఇండియన్ నేమ్సే, రాయల్ ప్యాలెస్, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, అన్నీ ఇండియన్కి సంబంధించిన షాప్సే. లోపలికి ఎంటర్ అవుతున్నాను, నేను కూడా ఫస్ట్ టైమే రావడం. మొత్తం మన ఇండియన్ ఐటమ్స్ ఏనండి, నిజంగా నాకు అసలు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అదే అమెరికన్ షాప్లోకి వెళ్తే అక్కడొకటి దొరుకుతుంది. చూడండి ప్యారాషూట్, మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ మన ఇండియన్స్దే. మాజా, జంతికలు, అరిసెలు, ఇలా డిఫరెంట్ అన్నీ మన ఇండియన్ ఐటమ్స్ ఏనండి, నో ఫారెన్ ఐటమ్స్. చూడండి మిక్చరు, జంతికలు, పాపడ్స్, ప్రతి ఒక్కటి ఇండియన్ ఐటమ్స్ ఏనండి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి చపాతీ అండి, నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి చెప్పాను మా హస్బెండ్ పటేల్ బ్రదర్స్లో చేస్తున్న చపాతీస్ చేసుకొచ్చారని, అదే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చాక్లెట్ కానీ అంతా స్వీట్స్ సంబంధించిందండి. ఇక్కడికి వచ్చి చూడండి, వెజ్ బిర్యానీ, మటర్ పన్నీర్, సాగ్ పన్నీర్ అంతా మనకి అప్పుడప్పుడే ప్రిపేర్ చేసి అప్పుడప్పుడే ఇస్తూ ఉంటారు అక్కడ. ఇగో ఇదేనండి వాళ్ళంతా అక్కడ ప్రిపేర్ చేయడం, అదంతా మీకు కవర్ చేయడం కోసమే నేను తీసాను. అక్కడ వెనక కనబడుతుంది కదా, వాళ్ళు అక్కడ అప్పుడే చేసి అప్పుడే అమ్ముతూ ఉంటారండి, ఫ్రెష్ ఫ్రోజన్ ఐటమ్స్ కాదు. ఇక్కడికి వచ్చేసి ఆనియన్స్ అండి, డిఫరెంట్ కలర్స్ ఆనియన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్, అన్నీ కూడా మన ఇండియన్ వెజిటేబుల్సేనండి, నో కన్ఫ్యూజన్. గోంగూర దగ్గర నుంచి దొరుకుతాయి అన్నీ, అదే ఫారెన్ షాప్స్కి వెళ్తే గోంగూర దొరకడం కష్టం. అదే మనకి కొన్నిసార్లు ఇండియన్ షాప్కి వెళ్ళినా కూడా గోంగూర దొరకడం కష్టం ఇలాంటివి. ఇక్కడ కరివేపాకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మింట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొరియాండర్ తక్కువే. సో మొత్తానికి పటేల్ బ్రదర్ విజిట్ చేశామండి, తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ఇంటికి. మా పాప వచ్చేసి పాప్కార్న్ తినుకుంటూ చూస్తుంది, నాకు చూపి అని చెప్పింది, అందుకే మా పాపను చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుందండి, ఏమనుకోకండి, ఏం లేదు, కొంచెం నాకు కార్ పడదు, కార్లో కూర్చున్నప్పుడల్లా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో అదే వామిటింగ్ సెన్స్ అవుతుంది నాకు, అందుకే నా ఫేస్ అలా ఉంది.
ఎక్కడ చూసినా స్నోవే కనబడుతుంది కదండి. చూడండి ఆ పాండ్స్ అంత వాటర్ అంత ఇంతోడు కదలదు, అంత పైన అంత లేయర్ అంతా ఐస్ అయిపోయింది. చూస్తారు కదండి వాటర్ అంతా పైన లేయర్ అంతా ఐస్ అయిపోవడం. సో ఏంటంటే మీకు మా అపార్ట్మెంట్ గురించి చెప్పాలి అంటే, మాకు న్యూ జెర్సీలో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి కనబడుతుంది. ఇక్కడ కొంచెం కార్ మేము ఆపాము కాబట్టి మీకు కొంచెం క్లియర్ కనబడుతుంది, వాటర్ ఇంత కూడా కదలదు. సో ఇక్కడ నుంచి వచ్చేసి మేము పెట్రోల్ బంక్కి వెళ్ళామండి. అక్కడ కొంచెం కార్లో గ్యాస్ కొట్టించుకోవడానికి, అలాగే పక్కనున్న షాప్లో వాటర్ బాటిల్స్ మిల్క్ ఇట తీసుకోవడానికి. సో తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము ఇంటికి. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, మా అపార్ట్మెంట్ మేము ఉంటున్న అపార్ట్మెంట్కి అండ్ న్యూ జెర్సీలో ఉంటున్న అపార్ట్మెంట్కి హౌస్ రెంట్ గురించి నేను చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇట్స్ టైమ్ ఫర్ సంథింగ్ న్యూ. లివ్ స్మార్ట్. Have everything at International Village of Lombard. International Village is located in beautiful Lombard, Illinois, surrounded by fine dining, shopping, and entertainment. We're just minutes from major highways such as I-355, I-290, I-88, and only 20 miles from downtown Chicago and 20 minutes from O'Hare Airport. Take nearby public transportation to Yorktown or Oak Brook Mall and enjoy the numerous restaurants and shops. At International Village, you can look forward to resort-style amenities. Splash around in our heated indoor and outdoor pools, or just relax in our jacuzzi or sauna. Work up a sweat in our huge state-of-the-art fitness center, or take one of our free aerobics classes. We also offer tennis and swimming lessons to our residents. Take in the beauty of our 40 acres on a walk to our gazebo, playground, or just relax by the pond. We are here for you and offer 24-hour maintenance, extra storage, and garages with openers. We are also pet-friendly and accept dogs up to 55 pounds. Let us meet all of your needs. International Village Apartments offers 1, 2, and 3-bedroom renovated apartment homes for rent. Our spacious homes offer new appliances with built-in microwave, mahogany cabinetry, genuine granite countertops, upscale bathroom design with pedestal sink, central air conditioning, and extra storage spaces. Our three-story buildings have elevators and keyless entry. It's the perfect balance of style and elegance with exceptional amenities. It's time for something new. Live smart. Have everything at International Village Apartments. Hi friends. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మై అపార్ట్మెంట్ టూర్ విజువల్స్ అన్నీ కూడా. సో ఇదే అండి మా అపార్ట్మెంట్ టూర్. మీ అందరికీ తెలియడం కోసం నేను ఈరోజు వీడియో తీయడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీ అందరితో డిస్కస్ చేయడాని కోసము మళ్ళీ నేను వీడియో తీసి లాస్ట్ ఎండింగ్లో అటాక్ చేయడం జరుగుతుందండి. అదేంటంటే కరోనా వైరస్ అనేది ఒక డిసీజెస్ చైనా నుంచి వ్యాపించిందండి. ఈ చైనా నుంచి కూడా మనలాగే చదువు కోసము జాబ్ల కోసము రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కదా. సో ఇండియాలో, అమెరికాలో, హాంకాంగ్లో ఇలా కొన్ని ప్లేసెస్లో వాళ్ళ ద్వారా కూడా వ్యాపించాయండి. అండ్ మన ఇండియాలో కూడా ఒకరికి ఇద్దరికి వ్యాపించాయి. నేను దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదు, దగ్గు, జలుబు, చెస్ట్లో పెయిన్ అవ్వడము అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం రాకపోవడము, సరిగా అవ్వకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకుంటే మంచిదండి. ఏ మాత్రం లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేసినాం అనుకో వాటి వల్ల మన ఆ ప్రాబ్లమ్స్ వల్ల మన కిడ్నీ కూడా ప్రాబ్లం అయిపోయి వాటికి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ వల్ల ఊపిరితిత్తులు ఆగిపోయి ఇలా కొంతమంది చనిపోయారంట. ఆల్రెడీ చైనాలో కొంతమంది చనిపోయారు, కొంతమంది దాని బారిన పడి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి. సో మన ఇండియా కూడా ఇది వ్యాపించిందండి. నేను ఏం చెప్తున్నానంటే ఏం చెప్పాలనుకున్నానంటే
మనకి తెలియని అన్నోన్ పర్సన్స్కి దూరం ఉండి మాట్లాడండి, వాళ్ళని టచ్ చేయకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి. మీకు వీలైతే మాస్క్ పెట్టుకొని తిరగండి. చలి నుంచి కొంచెం జాగ్రత్త ఉండండి, చలికాలంలో బాగా ఎఫెక్ట్ అవుతుందంట. చలి నుంచి దూరం ఉండండి అండ్ పెట్స్కి ఇంకా దూరం ఉండండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చింది మెయిన్గా పెట్స్, గబిలాలు అండ్ స్నేక్ నుంచి వచ్చాయంట. మనిషి నుంచి మనిషికి చాలా త్వరగా ఈ డిజీస్ అనేది ఎఫెక్ట్ అవుతుందంట అండి. కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి, ఎవరితో మాట్లాడేటప్పుడు దూరంగా ఉండి మాట్లాడండి. వాళ్ళు దగ్గితే కానీ తుమ్మితే కానీ అప్పుడే సైడ్కి అయిపోండి, కొంచెం దూరం వెళ్ళిపోండి. అన్నోన్ పర్సన్స్కి కాదండి, మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉండి మాట్లాడితే చాలా మంచిదండి. మీరు మాస్క్ పెట్టుకుంటే ఇంకా మంచిది అండ్ దూర ప్రయాణాలు కొన్ని రోజులు మానుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే చలికాలంలోనే చాలా బాగా ఎఫెక్ట్ అవుతుందంట ఈ డిసీజెస్. సో చైనా నుంచి ఆల్రెడీ కొన్ని దేశాలకి ఎఫెక్ట్ అవుతున్నాయండి. కాబట్టి మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఏ మాత్రం లేట్ చేయకండి. మీకు ఏమన్నా ఈ సింప్టమ్స్ కనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే ఈ కరోనా వైరస్కి ఇంకా క్యూర్ చేసే ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్ ఏం రాలేదండి, ఇంకా కనుక్కోలేదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త ఉండండి, మీరు జాగ్రత్త ఉండి మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్త చూసుకోండి. వీలైతే పెట్స్కి దూరంగా ఉండండి, దూర ప్రయాణం మానుకోండి. అన్నోన్ పర్సన్స్కి కాదు, తెలిసిన పర్సన్స్కి కూడా కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. వాళ్ళ ఐస్ని, నోస్ని, మౌత్ని టచ్ చేయకండి అండ్ మాస్క్ పెట్టుకోండి. బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోండి అండ్ పెట్స్కి దూరంగా ఉండండి. అండ్ ఇంకేం, ఇంకా ఒక ఎవ్రీ 2 అవర్స్కి హ్యాండ్స్ బాగా వాష్ చేసుకుంటూ ఉండండి. డెటాల్ హ్యాండ్స్ సోప్తో కానీ, సోప్స్తో కానీ ఎవ్రీ 2 అవర్స్కి 20 సెకండ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళేనండి. ఈ డిజీజెస్ పిల్లలకే కాదండి, పెద్దలు కూడా రాకూడదు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి. కరోనా వైరస్కి ఇంజెక్షన్ లేదు, వ్యాక్సిన్ లేదు, ఎలాంటి క్యూర్ చేయడానికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవి రాలేదండి. కాబట్టి ఆల్రెడీ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో సోకింది, స్టార్ట్ అయ్యింది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చలికాలం కాబట్టి బయట తిరగడానికి కొంచెం అవాయిడ్ చేయండి. కొన్ని మంచి మంచి జాగ్రత్తలు తీసుకోండి. సో వీటి వల్ల మీరు హెల్దీగా ఉంటారు, మీ ఫ్యామిలీస్ హెల్దీగా ఉంటాయండి. నేను జస్ట్ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెప్పడానికి కోసం మాత్రమే మళ్ళీ ఈ వీడియో తీసి లాస్ట్ ఎండింగ్లో అటాచ్ చేయడం జరుగుతుందండి. అఫ్కోర్స్ మాకు అమెరికాలో కూడా ఈ వైరస్ అనేది సోకిందంట, కొన్ని ప్లేసెస్లో వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలంటే తప్పేం లేదు, మనం జాగ్రత్త ఉండాలి, మనం వల్ల మన ఫ్యామిలీ జాగ్రత్త ఉంటుంది. కాబట్టి ఈ కరోనా వైరస్ నుంచి మీకు ఎలాంటి సింప్టమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకుంటే మాత్రము మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు, మీ ఫ్యామిలీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారండి. అంతేనండి ఈరోజు ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. సో బీవేర్ ఆఫ్ కరోనా వైరస్ అండి. అండ్ ఈరోజు నా వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయొచ్చండి. అండ్ నేను మీ అందరితో నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బై అండ్ బీ వేర్ ఆఫ్ కరోనా వైరస్ అండి. బై బై, కీప్ స్మైలింగ్ ఆల్వేస్.